అమ్మా సద్దుల బతుకమ్మకు మంచిగా ముచ్చట పెట్ట నీకు వచ్చేసినాము. ఇంకా నీ పేరు అయితే బెల్లమ్మనాల బొల్లమ్మనాల ఇక్కడ బెల్లం కొండ అక్కడ బొల్లమ్మ రెండు కలిస్తే రెండుట్లో బెల్లం ఉన్నది. బొల్లం కొండ నువ్వేమో గణేష్ బొల్లమ్మనాలి వర్ష బెల్లమ్మనాలి. ఎందుకు అట్లా రైమింగ్ కుదిరిందని ఇద్దరు కూడిండ్రు అట్లా మా ఇద్దరు అట్లా కూర్చోరండి. మీ పేరులో బొల్లం ఉంది నా పేరులో బెల్లం ఉంది ఇద్దరం కలిస్తే లొల్లి లొల్లి అన్నట్టు. అయ్యో బాబే ఇదంతా లొల్లి చేసే సినిమా కదండి ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ. నువ్వు మాత్రమే లొల్లి చేయవు కదా ఈ సినిమాలో. ఎవరు లొల్లి చేయరండి సినిమాలో అందరూ మంచి క్యారెక్టర్స్ బేసికల్లీ. పండుగ పూట మనం ముచ్చట పెట్టినీకి వచ్చినాము. ఇంకా నాయన పేరేమో ఇష్యూ ఉంది లాస్ట్లో. నీ పేర్లో కూడా ఇష్యూ ఉంది అన్న పేర్లో ఇష్యూ ఉంది అంటే ఎక్కువ గఫ్ చూఫా. అలా ఏం లేదండి నేను ఆ వినాయక చవితి 9 రోజుల్లో పుట్టడం వల్ల గా మీద పేరు పెట్టాలన్నారు ప్లస్ అందుకని గణేష్ అయింది. గణేష్ సింగిల్ హ్యాండా డబల్ హ్యాండ్ గణేష్ రెండు చేతులు ఉన్నాయి కాబట్టి డబల్ హ్యాండ్ గణేష్ అండి. ఈ సినిమాలో మిమ్మల్ని చూస్తుంటే అమానాయకత్వం అంట కదా. అవునండి ప్రస్తుతానికి ఈ సినిమాలో మాత్రం చాలా ఇన్నోసెన్స్ ప్యూరెట్ హార్ట్ ఎమోషన్స్ అన్న ఒక క్యారెక్టర్ బాలమురళి కృష్ణ అనేది సో అలా ప్లే చేయటం జరిగింది. ఇంకా వర్ష బొల్లమ్మతో ఇప్పటిదాకా పాట పాడిపించినాము వచ్చిరాని పాటలు బాగానే అన్నావు కానీ బతుకమ్మ దీవెనార్తులు నీకు ఉంటాయి. పుట్టింది అక్కడనే కదా బెంగళూరులో కొడగు కూర్గ్ అని ఒక ప్లేస్ ఉంది. కూర్గ్ పుట్టింది అక్కడ పెరిగింది బెంగళూరు. మాది ఎక్కువ కుగ్రామం అన్నట్టుంది అది కూర్గ్ అంటే కొడగు అని కొడగు కొడక కొడగు అనే కుగ్రామం కుగ్రామమే. ఇవి ఎడిటింగ్ లో తీసేయ లేకుంటే గణేష్ గారికి కుగ్రామం రావట్లేదు అని తమ్ముళ్ళు పెడతారు. అవునండి అన్ని రావాల్సింది ఏం లేదు సార్ ఇది డిక్షనరీ కాదు పెద్దగా మనమేమి ఎస్గామ్ రాస్తలేము కదా. మనిషి అన్నప్పుడు అన్మోర్ ఉంటుంది సినిమాలో వన్ మోర్ లేదా ఎన్ని మోర్లు అయితే ఒక్కొక్కసారి మూడు అండి మూడు మాక్సిమం నాలుగు అలా. మూడు అయితే ఓకే 30 అయితేనే కష్టమైంది. అయ్యో 30 దాకా ఎప్పుడు వెళ్ళలేదండి ప్రస్తుతానికి ఈ సినిమాకి అయితే మూడింటితో ఆపేశారు మా డైరెక్టర్. అంటే మీరు అమానాయకత్వం అంటే బయటనేమో జాతిరత్నాలు లెక్కున్నారు సినిమాలు ఏమో సాతిముత్యం నిజంగా మీరు సాతిముత్యమా జాతిరత్నమా? రెండు కాదండి ఆ మధ్యలో ఎక్కడో కొట్టుమిట్లాడుతూ ఉంటాను అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను లైఫ్ ని. మీ అంటే నవ్వుకుంటూ మాట్లాడడం అయితే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మీరు మాట్లాడితే నవ్వుతున్నారు మీకు ఆశగ్రంథులు ఎక్కువ ఉన్నట్టున్నాయి. గాడ్స్ గ్రేస్ దేవుడు ఇచ్చినట్టున్నాడు నవ్వు ఒకటి ఎక్కువ. బొల్లమ్మ చెప్పు మీ దిక్కు బతుకమ్మ మారిండ్రా? ఇప్పుడే ఆడాను. ఇప్పుడే దాని ముందు ఎందుకు కర్ణాటకంలో ఆడరా? అక్కడ వేరేలాగా ట్రెడిషన్స్ ఉంటాయి. నేను చూసాను బతుకమ్మ మన తెలంగాణ ఫెస్టివల్ అని అనుకుంటున్నాను నేను. తెలంగాణలోనే ఇప్పుడు దేశమంతటా ఉన్నారుగా మన తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ కూడా మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు మైసూర్లో కూడా మొన్న చేసిండ్రు పెద్దగానే బెంగళూరులో కూడా చేస్తున్నారు. ఇప్పుడు మా పాటను కన్నడంలో వాడు ఒక పాట ఏదంటే ఒక్కొక్క పువ్వేసి సందమామ ఒక్క జాములా ఎసందమామ శివుడు చేయాలా ఎసందమామ శివుడు రాకఫా ఎసందమామ. ఇప్పుడు ఇది కన్నడలో పాడాలా? కన్నడలో పాడాలి. ఒక్క రోజు అయిపోయింది ఆగోయ్తు సందమామ 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 ఇప్పుడు లైన్ గా వాడు ఏం కాదు మంచిగా వస్తుంది సందమామ అంటే వన్ డే అయిపోయారు. రెండు రెండు పూలేసి సందమామ రెండు హూహాకి చందమామ ఎరడు దిన ఆగోయ్తు చందమామ సందమామ మూడు దిన ఆగోయ్తు చందమామ శివుడు చేయాలా ఏ సందమామ శివుడు రాకఫాయ సందమామ శివ బంధు ఆగోయ్తు చందమామ దాని తర్వాత
శివుడు రాకాఫాయ సందమామ శివ బందిల్ అందరే చందమామ శివ బంద్రిల్లదే సందమామ చూసినా ఎంత ముద్దుగా ఉంది మీరు బాగా పాడారండి నేనా మళ్ళీ తను పాడింది చాలా బాగా రిపీట్ చేశారు మనం డబ్లింగ్ కాఫీ ఫెస్ట్ నెంబర్ వన్ ఉంటాం మనం ఇక్కడ చూస్తుంటే పండుగలు ఫబ్బాలు తిండి కొత్తగా అనిపిస్తుందా నీకు కొన్ని 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 కొత్తగా లైక్ బూరెలు ఉంటాయి కదా అవన్నీ బూరెలు బగారా 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 బువ బగారా అన్నవే కదా మీరు బగారా అంటే ఓల్డ్ సిటీలో బిర్యానీ లేదు తింటావాగిటేరియనా నాకు నాన్ ఎగిటేరియన్ నాన్ వెజిటేరియన్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ కలర్ చూస్తే అట్లా లేదు కళ్ళు చూస్తేనేమో అట్లే ఉన్నాయి కాలు తలకాయ తినేటట్టే ఉన్నాయి బతుకమ్మ స్కేమించి ముందల పెట్టుకొని ఏమేమో మాట్లాడుతున్నాము దసరా నాడు దంచు నడుస్తుంది మేము బతుకమ్మ లైఫ్ అయినాక మంచిగా దంచుతాం విజయదశమి నాడు కోసుకుంటారు కదా ఇప్పుడు దావత్ అంటే మన దగ్గర ఫన్ చేసే వాళ్ళకు కొత్త బట్టలు కొట్టించుడు పెద్దవాళ్ళ పండుగ కూడా కదా పెద్ద పెద్ద వాళ్ళందరికి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ ఫస్ట్ బట్టలు పెట్టుకొని బతుకమ్మ ఆడుకొని చిన్నగా దాని తర్వాత ఇప్పటిదాకా వాణ్యం కదా పాటల మనం పెద్దలకు వచ్చింది ఉయ్యాలో ఫెత్తారమాస ఉయ్యాలో మనసొంటి బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో మీరు బాలలా ఇంకెక్కడ బాలలు ముగ్గురు నలుగురు బాలలు అవుతారు లగ్గమైతురు వరకు నిజంగా మనం పెద్దోళ్ళం అంటే మనకు ఫెత్తరామాస వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఫోర్ట్ వలాలు ఉన్న వాళ్ళు అందరికీ దండం పెడతారు అన్నట్టు ఫోర్ట్ వలాలు అంటే పెద్ద మనుషులు తాతలు మీ తాత చచ్చిపోయిన అప్పుడు ఏడ్చిన మనం ఎట్లా ఏడ్చినావు ఓ తాతో నువ్వు ఉన్నప్పుడు సైకిల్ ఇఫ్ ఇచ్చినావు తాతో కాదు కానీ మా ఊర్లో మా ఆన్సెస్టర్స్ పెద్దవాళ్ళని మేము పూజిస్తాము లైక్ ప్రాపర్గా ఇప్పుడు మేము పండగ రోజు ఏదైనా ఒక స్పెషల్ రోజు మేము తినడానికి ముందు అక్కడ ఫుడ్ పెడతాము మేము కూడా ఇప్పుడు గారెలు అఫాలు అయినాక ఏం చేస్తాం రెండు ఒక తఫ్కులో పెట్టి అక్కడ మూలకు పెడతాం అంటే పెద్దలు వాళ్ళు తింటారు అన్నట్టు ఫస్ట్ రెండు బోని ఆడ పెడతాం తర్వాత ఇంట్లో పెద్దోళ్ళు ఎవరుంటారో వాళ్ళు తింటారు ఏమన్నా దిష్టి తాకితే వాళ్ళకే తలగని అన్నట్టు పిల్లలను ముట్టనియరు ఆగ్రా నాయన మన నోట్లో పెట్టుకొని నాయన నువ్వు తినే ముందు అన్నాకనే తింటారు లేకుంటే డిస్టిక్ అవుతుంది పిల్లలను ముట్టనియరు పొరపాటున ముట్టనికి పోతే ఫెట్టు విక్తారు అన్నట్టు ఆగ్రా అమ్మ తినని ఆగు అంటారు మీ ఇంట్లో చేయరా మీరేడా బర్గర్లు ఫిజ్జాలు బయట అలవాట్లేదు నేను ఎప్పుడు ఇంట్లో 90% నేను ఇంట్లోనే తింటాను ఊత అంటే ఎవరైనా ఎస్ఫెట్ చేస్తారు కదా ఊత అంటే ఎవరైనా అట్లే అనుకుంటారు కదా తిరుగుతారు అనుకోవచ్చు కూడా చక్కగా దూకుంటలేవు నువ్వు మొత్తం ఇలా పెట్టుకుంటున్నావు సార్ అంటే ఇంటికి రాడి ఫిలగాడు అన్నట్టే ఉన్నావు అస్సలు కాదండి నేను 90% ఇంట్లోనే తింటాను నాకు మా అమ్మ చేతి వంట అన్నిటికంటే ఎక్కువ ఇష్టం లుకింగ్ ఏమో మొత్తం మాసి లేకున్నాడు ఫిలగాడు ఇంటికి రాడు మొత్తం తానం కూడా చేయడు ఇంటికి వెళ్ళాన్ని చక్కగా ఇలా పెట్టి నేను కూడా అట్లే చేసిన కదా ఈ నడమ ఫేమస్ అయిపోయింది ఇది మా హెయిర్ స్టైలిస్ట్ వెంకట్ గారి ఆధ్వర్యంలో జరిగింది కానీ చక్కగా ఇలా పెడుతుంటా ఇలా అయితే లుకింగ్ సిరిమల అయితేనేమో అంటున్నాడు కదా నాయన మీ నాయన పేరు ఆయన అంటున్నాడు కదా దౌడఫ్ అంటే జరుస్తా తోల్కరాఫ్ అంటున్నాడు రాఘు రమేష్ అవునండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇళ్ళని ఏ పిల్లలు అంటున్నావు కదా పిల్లలు ఎవరు లేరండి పిల్ల అంటే ఫొట్టి పొట్టి కూడా ఒకటే అండి తినేనా పొట్టి నువ్వు ఆ నాయన అంటే ఆ పిల్లని తీసుకురా అంటే ఏ పిల్లని అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారా అన్నది అది ఊరికే ఆయనకు అనిపించింది కాబట్టి ఆ సీన్ లో ఆయనకు అలా అనిపించింది కాబట్టి అలా అన్నారు కానీ అప్పుడు మేము అనుకున్నాం ఆ డైలాగ్ తోని సూర్యనికి సాతిముత్యమే కానీ శాతలన్నీ జాతిరత్నం లేకున్నాయి కానీ అస్సలు కాదండి సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది స్వాతిముత్యం సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టామనేది ఇప్పుడు లక్ష్మణ్ మీతో పాటే కదా ఊతే కదా అవునండి డైరెక్టర్ కూడా అవును మరి ఫైసల్ నిర్మాత మీతానే మస్తు ఫైసల్ పెట్టుకొని వేరే బ్యానర్లు ఎందుకు చేసినా ఆ కిక్ కోసం అండి బయట వాళ్ళు నన్ను నమ్మి ఓ సినిమా చేశారు నాతోటి అంటే ఆ కిక్ వస్తుంది కదా ఆ కిక్ కోసం కిక్ అంటే వేస్తావా ఎప్పుడన్నా
ఫ్రెండ్స్ తోటి ఏదన్నా బర్త్డే పార్టీ అయితే తాగుతాను కానీ రోజు కూర్చొని తాగే అలవాట్లు. ఏ రిస్క్ ఏం లేదు, ఎప్పుడన్నా సగం బీర్ కథం అంతే అండి. అంటే ఈ సినిమాల క్యారెక్టర్ కోసం ఇట్లా బయట కూడా అట్లే ఉన్నావా? అలా ఏం లేదు, బయట మంచిగా ఉంటావా? మంచిగా అంటే జాతిరత్నం లెక్క. అలా ఏం లేదండి, నేను అదే చెప్పే కదా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అటు మరీ స్వాతి ముత్యము కాదు, ఇటు మరీ జాతిరత్నం కాదు. ఫైసల్ ఖర్చు ఖర్చు పెట్టి పెట్టి బ్యాలెన్సింగ్ అలవాటు అయినట్టుంది. ఫైసల్ నిర్మాత కూడా చేసారు కదా? అవునండి, నిర్మాతగా కూడా వ్యవహరించాను. ఎందుకంటే మా నాన్న ఒకేసారి 4-5 సినిమాలు ప్రొడక్షన్ చూసుకునేటప్పుడు నేను వెళ్ళి మా డాడీకి హెల్ప్ చేసేవాడిని ప్రొడక్షన్లో. సో అలా నా పేరు కూడా వేయటం జరిగింది యాజ్ అ ప్రొడ్యూసర్. అంటే ఫల్టీ టాలెంట్ నువ్వు అయి ఉండొచ్చు కదా. పైసలు అయితే ఖర్చు పెట్టినావు, ఇప్పుడు ఫస్ట్ టైంలో వేరే బ్యానర్లో నీ ఫర్తీబ చూపెట్టుకొనికి వచ్చినావు. అవునండి, పైసలు అయితే బాగానే కనిపిస్తున్నాయి సినిమాల. సితారా బ్యానర్ అండి అది, ఖర్చు పెట్టినట్టు. ఫక్కఫొంటి పెద్ద నరేష్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. కానీ ఎవరిని ఖర్చు పెట్టాలని తీసుకొని రాలేదండి సినిమాలో. ప్రతి ఒక్కటి మా ఇద్దరికి మధ్యన ఒక చాలా మంచి పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ పెద్ద ప్రాబ్లం చాలా మంచి పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం నుంచి అది కూడా కరెక్ట్గా పెళ్లి చేసుకునే టైంలో వస్తుంది. సో రెండు ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆ గొడవలో. సో మంచి ఫ్యామిలీస్ కావాలి, తన సైడ్ కానీ నా సైడ్ కావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళందరికీ ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంది. మంచి నటులు కావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అలా మంచి పెద్ద పెద్ద నటుల్ని కానీ ఏది ఖర్చు పెట్టాలని పెట్టింది కాదండి. అంటే గ్రాండ్గా ఉండాలని ఆల్రెడీ బొల్లమ్మ అయితే ఏడాదికి 2 సినిమాలు తీస్తున్నావు, ఎట్లా టైం సరిపోతున్నారు? లేదు, రిలీజ్ అవుతుంది. తెలుగులో 2 చేసినవు కదా, తెలుగులో ఇది 4, ఏడాదికి 2 లెక్కనే కదా. 3 ఇయర్స్ అయింది నేను వచ్చి అనుకున్నా, ఆల్మోస్ట్ అలానే చెప్పొచ్చు. ఇప్పుడు పుట్టినరోజు తప్ప అన్నిట్లో చేస్తున్నావు నువ్వు, ఎందుకు అచ్చొస్తలేదా కర్ణాటకంలో? అలా లేదు, అక్కడ నేను స్టార్ట్ చేసింది తమిళ్లో. సో అక్కడ తమిళ్ తర్వాత మలయాళం చేశాను. సో అప్పుడు మేబీ వాళ్ళు నేను అక్కడే బిజీ ఉన్నాను అనుకున్నారేమో. నాకైతే అక్కడ నుంచి కథ రావట్లేదు. సో ఎవరైనా అడుగుతారు మీరు పుట్టిన అక్కడ ఎందుకు చేయలేదని. అక్కడకన్నా ఇక్కడ నాకు స్టోరీ అంటే కథ చెప్తున్నారు, అక్కడ చెప్పట్లేదు ఏం. సో అది కావాలని చేసింది కాదు, వాళ్ళే రావట్లేదు. అమ్మ నాయన అక్కడనే ఉంటారా? అమ్మ ఇక్కడే ఉంటారు, నా ముందే. వర్షగారు ఎక్కడ ఉంటే వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఉంటారు. వర్షాకాలంలో వర్ష వచ్చింది నిజంగా, నేను రైనీ సీజన్ లోనే పుట్టాను. అవునా? అందుకే వర్షాని పెట్టారు. మీ ఇంట్లో ఏ సీజన్ లో పుట్టినా అది పెడతారా? ఇప్పుడు నీకు పుట్టిందనుకో చలి బొల్లమ్మ అని పెడతావే, చలికాలంలో పుడితే సీత సీతాకాలం కదా, కొడుకు ఎండాకాలం పెట్టేవాళ్ళేమో సీతాకాలంలో పుట్టింటే. బొల్లమ్మని ఎందుకు పెట్టారు? మీ నాయన పేరు, మీ నాయనమ్మ పేరు మల్లమ్మనా? కానీ మా మమ్మీ పేరు మొన్నమ్మ. మొన్నమ్మనా? మొన్నమ్మ అంటే నిన్నమ్మ, మొన్న నిన్ననా? మీ మదర్ మొన్న వచ్చారు కాబట్టి మొన్నమ్మ, నువ్వు నిన్న వచ్చావు కాబట్టి నిన్నమ్మ. రేపు నీ కూతురు పుడితే రేపమ్మ, రేపమ్మ అది బాగాలేదు, ఎల్లుండమ్మ లేకపోతే ఇవాళమ్మ, మొన్న నిన్న ఇవాళమ్మ. అలా కాదు, అంటే నా నక్షత్రం ప్రకారం బ నుంచి ఒక పేరు పెట్టాలని ఉండింది. అండ్ మా కూర్గ్లో ఇలాంటి పేరు ఉంటాయి, బొళ్ళమ్మ, మొన్నమ్మ, పొన్నమ్మ, కావేరమ్మ, అలా అమ్మ లాస్ట్లో మంచిగా ఉంటుంది. అమ్మ, అయ్యా, అప్ప అని ఉంటుంది. ఇప్పుడు బెల్లం కొండలు ఏముంటుంది? సురేష్, శ్రీనివాస్, గణేష్ అన్నట్టు ఇష్ ఉన్నది మీకు. అమ్మ ఉన్నది, అమ్మ, అప్ప, అయ్యా, అన్న, ఇద్దరు కూడింటి అంటేనే బాగుంది. బొల్లం బెల్లం అంటే మంచిగా అనిపిస్తుంది, తీయగా ఉన్నది. థ్యాంక్ యూ. సినిమాలో కారం కారం ఉంటుందా? సినిమాలో కూడా చాలా తీయగా ఉంటుంది అండి మా సినిమా. ప్రేక్షకులందరూ ఒక మంచి నవ్వుతోటి సినిమా అంతా చూసి థియేటర్లో నుంచి బయటకు వెళ్తారు. అంటే పెద్ద డేరింగే. ఇప్పుడు టైటిలే డేరింగ్ అంటే మళ్ళా రిలీఫ్ డేట్ కూడా డేరింగ్. అక్కడ చిరంజీవి సార్ ఉన్నాడు, నాగార్జున సార్ ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు, అది ఇదే కదా.
అది నాకు గొప్ప అదృష్టంగా భావిస్తానండి. ఎందుకంటే ఒక మల్టీప్లెక్స్ కానీ ఇప్పుడు ఎక్కడికైనా ఒక థియేటర్కి వెళ్తే వాళ్ళిద్దరు పోస్టర్ల పక్కన నా పోస్టర్ చూసుకొని అబ్బా మనం ఇంకా ఏమీ సాధించకపోయినా కానీ చాలా సాధించేసామన్న ఫీలింగ్ అయితే ఇస్తుంది అలా చూసుకుంటే వాళ్ళిద్దరు పక్కన. కానీ అది ఏమి పోటీగా కాదండి. సంక్రాంతికి చిరంజీవి గారు చేస్తుంది ఒక పొలిటికల్ డ్రామా, నాగార్జున గారు చేస్తుంది ఒక యాక్షన్ థ్రిల్లర్. మాది ఒక మంచి క్యూట్ ఫ్యామిలీ స్టోరీ, సో దేని స్పేస్ దానికి ఉంటుందని నమ్మకంతో రిలీజ్ చేస్తున్నాం కానీ వాళ్ళకి ఏ రకమైన పోటీ కాదండి. నిజంగా మొన్న చిరంజీవి సార్ కూడా మాట్లాడాడు. అవును సార్, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్ ఆయన గుర్తించి, ఆయన సినిమా రిలీజ్ రోజు మా సినిమా కూడా వస్తుందని గుర్తించి ఆయన అలా స్టేజ్ మీద ప్రీ రిలీజ్ గుర్తించడం, నా పేరుతో సహా నా సినిమా గురించి మాట్లాడటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా పెద్ద పెద్ద వాళ్ళ నోట్లో వస్తే మనకు ఆల్రెడీగా ఒకటి వచ్చినట్టే గుర్తింపు, సఫ్ టికెట్. ఇంకా బొల్లమ్మ బోలాతనంగా ఉన్నదా, సాతిముత్యం లెక్క ఉన్నదా సెట్ల? తను నిజంగానే చాలా మంచి సాతిముత్యం అండి, కడిగిన ముత్యమే. కండ్లల్లా అంటే ఆర్టిస్ట్కి ఎప్పుడైనా కండ్లు పెద్దగా ఉంటే పెద్ద తిఫల పడవలసిన అవసరం లేదు. ఏర్ ఫైన నగైన అప్పుడే తెలిసిపోతుంది కండ్లల్లా. అందుకే కండ్ల మీద రాఫిచ్చిందా సరసాగర్, ఈమె కళ్ళు బాగున్నాయి ఎట్లయినా ఈ కళ్ళ మీద రాయాలని రాఫిచ్చింది. ట్యూన్ స్వరసాగర్ ఇచ్చాడండి, తన కళ్ళ మీద పాట రాయించింది మాత్రం మా లక్ష్మణ్ గారే. అంటే బ్రైట్గా ఉన్నందుకు చూసినావా, నాదైతే నా సందు ఫోన్ల మీద రాస్తారేమో. మీకేంటండి అందంగా ఉన్నారు, మంచి జుట్టు మంచి వాళ్ళకండి. అట్లా అంటలే నేను, అదొకసారి వాడు పాట. ఏం పాట అండి? నీ చారెడు కళ్ళల్లో చదువుతున్నా. నీ చారెడు కళ్ళే చదివేస్తూ ఉన్నా, నీ మత్తుల మళ్ళీ పడిలేస్తూ ఉన్నా. ఓ ఫల్టీ టాయిలెటెడ్ ఎవరైనా కూడా ఓ ఇప్పుడా అదేమో ఉండే లైను సో అని అంటారు. నీకున్నాయి చాలా లక్షణాలు ఉన్నాయి. అయ్యో థ్యాంక్ యూ అండి. కొంతమంది అంటే ఫస్ట్లో యాస్కేప్ చేయనికే ఈయన ఎందుకు చూడాలి, పైసలు ఉంటే చూస్తారా, ఖర్చు పెడితే కట్అవుట్లు వేసుకోవచ్చు మస్తు అని అంటారు. కానీ అట్లా కాదు, దగ్గరకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత తిఫ్ఫలు పడతారు అని అంటారు. అల్లూరు అర్జున్ సార్ కూడా అట్లనే కదా, ముందుగాల ముందుగాల తిఫ్ఫలతోనే వచ్చి తర్వాత ఇప్పుడు ఎట్లున్నది దేశం మొత్తం గోక్కుంటున్నారు ఇట్లా మెడఫోంటి వాటికి గోక్కుంటున్నారు. ఎవరు తగ్గేదే అంటున్నారు. ఇంట్లో నీకు ఏమన్నా సిగ్నేచర్ ఉన్నది అట్లా? అలా ఏం లేదండి, అండి అంటే నా సిగ్నేచర్ బేసిక్గా. ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటమే దీనిలో నా సిగ్నేచర్. హీరోయిన్ హీరోయిన్ నీకుందా ఏమన్నా ఉల్టా? నీకు అట్లా కాదు, ఇట్లా అనుకోవాలి గంధం పెట్టుడు, గంధం తీసుకెళ్ళి కూతురు చేసేటప్పుడు గంధం పెట్టారు కదా. ఆడవీళ్ళకి అది సిగ్నేచర్ ఈ ఫండ్ కప్పుటల్లా, గంధం తీసుకొని రెండేళ్ళు ఇట్లా అనుకోవాలి కదా. గడ్డం ఉండదు కదా ఊకి, ఇట్లా అంటే ఏం లాభం? ఇట్లా కాదు ఇది ఇట్లా ఉల్టా. ఇట్లా ఎక్కువ తిఫ్ఫలు పడతారు మీరు కదా. వంటలు వస్తాయా? వంటలు ఏది ఎక్కువ ముందు వద్దు కానీ చిల్లీ చికెన్ పెప్పర్ చికెన్ అన్ని మొత్తం చికెన్ షోర్వా, చికెన్ తొక్కు, చికెన్ టిక్కా అవన్నీ రాదు, చికెన్ కర్రీ చేస్తా. కోడి మీద పగబట్టినవే ఏంది కోడి మీద పగ ఉట్టి? కోడి పెద్దగైన తర్వాతే కాదు, గుడ్డు రూపంలో ఉన్నప్పుడే దాని మీద చాలా ఎక్కువ పగ. తనకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనది గుడ్డు. నోరు తెలిస్తే కోడి చికెనే వస్తున్నారు. నొప్పి పెడుతున్నాయి శంఫలు కొంచెం? నేను ఎక్కువ ఎవరైనా కొట్లాడితే నొప్పి పెడతాయి, కానీ మనమేమో మాట్లాడితే నా నొప్పి పెడతాయి. నగి 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 ఏం ఫుట్ వాడో మనం ముంగట్టుంటే నగుడే ఫనీగా. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పే ఒక లైన్లా ఆయన అంటే ఏం చెప్పి మెప్పిచ్చిండు? కథ చెప్పి. కథ చెప్పిండు, ఇది ఇప్పుడు నెత్తి మీద ఫూల్ తిరుగుతాయి నాకు. ఎందుకంటే ఎవరైనా అనుకుంటారు కదా కథ ఒక్కటే కాదు, ఏ ఊరు మీది అని కూడా ఉంటుంది వెనుక ఫోంటి, ఏమిటోళ్ళు మీరు అది కూడా ఉంటుంది వెనుక ఫోంటి, మీరు మారు మేము మేము ఒకటే దాన్ని డ్యాన్స్ చేసుకుందాం అన్నట్టు ఉంటాయి. నాకు లక్ష్మణ్ ఏమిట్లు అనేది నాకు ఇప్పటి వరకు తెలియదు అండి. అసలు నేను ఏమిట్లోనే నాకు 10th క్లాస్ వరకు తెలియదు. ఇప్పుడు గుల్గుల్ సెర్చ్ చేస్తారు సాతిముత్యం డైరెక్టర్ విచ్ క్యాస్ట్.
అన్నీ అసలు నాకు అసలు సంబంధం లేని విషయాలు నేను అసలు పట్టించుకునే విషయం క్యాస్ట్ అనేది నాకు అసలు అవసరం లేదు. అసలు అదేంటో కూడా నాకు సరిగ్గా అర్థం కాదు ఇప్పటికీ ఆ టాపిక్ అంటే ఏంటో. ప్లస్ ఫస్ట్ నాకు లక్ష్మణ్ నా కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడండి. నా దగ్గరికి వచ్చి స్వాతిముత్యం అనే కథ చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇది చేస్తే తప్పకుండా నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మి ఈ సినిమా సితార వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా కథ విన్న దగ్గర నుంచి ఈ కథని బాగా నమ్మి దీనికి అవసరమైనవన్నీ సమకూర్చి ఎక్కడ వెనుకాడకుండా అన్నీ చాలా బాగా చేసి నన్ను డైరెక్టర్ని ఇద్దరిని బాగా నమ్మి ఈ సినిమా ఇలా ఇప్పుడు జనాల ముందుకు తీసుకొస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ముచ్చట చెప్పాలి మళ్ళీ బొల్లమ్మని ఎందుకు చూడడానికి రావాలి టాకీస్లకు స్పెషల్గా ఏమి ఇచ్చినాం ఇలా సాతిముత్యంలో? అంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మీరు చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ ఇలా మీతో ఇంటర్వ్యూ ఎలా ఉంది అలానే నవ్వుతూ సరదాగా అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి. వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. దస్తి తెచ్చుకోవాలనా? దస్తి తుడుచుకోనికి సెకండ్ హాఫ్ లో అవసరం పడుతుంది. పడుతుంది మీ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ సారీ ఉంటే కూడా సరిపోతుంది. ఇంకా జర సేఫ్ ఉంటే నన్ను మాట్లాడిస్తా. నాకు వైఫ్ ఉన్నదా నీకెట్లా తెలుసు? దానికి ముందు గర్ల్ ఫ్రెండ్ కూడా అన్నది. ఇన్ కేస్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వైఫ్ నా భయం డేట్ నీకు తెలియదు. అయితే పావు డజన్ మంది పిల్లలు ఉన్నారు నాకు అంటే ఐదు టికెట్లు తెగుతాయి ఎప్పుడు పోయినా వాళ్ళు అలవాటు. మరి తప్పకుండా మీరు వెళ్ళి మా సినిమా చూడాలండి. స్వాతిముత్యం సినిమా చూసి మాకు ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా ఇంతదాకా వచ్చినాక మీరు పిలిచి నాకు కొంత మర్యాద ఇచ్చిండ్రు కదా, ఆ మర్యాద కోసమన్నా పోవాలి కదా నేను ఖచ్చితంగా. ఇంత మర్యాద చిన్నోని అయినా మర్యాద ఉన్నాను. మాటల్లో అండి అండి సినిమాలనే కాదు బయట కూడా నవ్వుకుంటా మంచిగా పాజిటివ్గా ఉన్నాము. ఇంకా బొల్లమ్మ కన్ను చూసినట్టే ఉన్నది, సినిమా కూడా ముద్దుగా ఉంటుంది. జుమ్కాలు పెద్దగా పెట్టుకున్నావు, చెవులు సాగితే మళ్ళా మీరు చెప్పేది క్లియర్గా వినాలని కొంచెం ఓపెన్ అవుతాయి పెద్ద కమ్మలు పెట్టుకుంటే చాలా. ఏమంటారు అది హుషారుగా అనుసరించింది. ఉమరాసుకున్నావు నువ్వు, ఉమరాసం ఎక్కువనే ఉన్నది నీకు. నా టైమింగ్ కు తగ్గట్టే ఉన్నావు నువ్వు. నా కామెడీ అంటే ఇష్టం, అందుకే ఈ కామెడీ కామెడీ ఒప్పుకుంటావా? కత్తులు కటార్లు ఒప్పుకోవా? అంటే నన్ను చూసి అందరూ ఓకే అమ్మాయి సైలెంట్ గా ఉంటుంది అని కొంచెం సైలెంట్ క్యారెక్టర్స్ ఇస్తారు, కానీ కామెడీ అంటే నాకు నిజంగా పర్సనలీ నాకు కామెడీ ఇష్టం. అంత కామెడీ స్క్రిప్ట్ ఇవ్వట్లేదు, మిడిల్ క్లాస్ మెలడీస్ లో కొంచెం వచ్చింది అంతే. ఇవ్వండి కామెడీ స్క్రిప్ట్. అయితే అందరూ అంటారు నేను ఒక్కడిని అనే మాట కాదు, అక్కడ బెల్లంకొండ అక్కడ దేవరకొండ ఇక్కడ బొల్లమ్మ ఏంది తమ్ముళ్ళకే తలుక్కున్నది అనుకుంటున్నారు అందరూ. ఈ క్వశ్చన్ అడుగుతారు ఏదో నేనే ఓకే నెక్స్ట్ తమ్ముడు, నెక్స్ట్ ఏ తమ్ముడు ఉన్నారు ఇండస్ట్రీలో అలా ఎవరు చేస్తారు. కార్తికే గుమ్మకొండ గారు ఒక తమ్ముడు ఉన్నాడు అండి, ఇంకా మిగిలిపోయిన కొండ ఒకటి ఆయన ఒక్కడే. ఆయన తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయన తమ్ముడితో వర్ష బొల్లమ్మ చేయాలి. మీతో ఒప్పుకోవాలంటే ముందు కొండ అని పేరు మార్చుకొని రావాలి. తమ్ముడు యాక్టర్ కి తమ్ముడుగా ఉండాలి, కొండ అని పేరు ఉండాలి. మాకు కూడా ఆలోచన వస్తే మార్చుకోవాలి, సత్తికొండ లేదంటే ముందట కుండ. సత్తికొండ సత్తి ముంగట కుండ మంచిగా అనిపిస్తున్నది. అంటే ఈ సినిమా కూడా టికెట్లు రఫ్ రఫ్ తెగాలి. ఆన్లైన్లో వస్తున్నాయా ఇప్పుడు? వస్తున్నాయి, ముందే వస్తాయి కదా ఓటింగ్. ఓటింగ్ చూసుకుంటుంటావా? బుక్ మై షో ఓపెన్ చేసి చాలా టెన్షన్తో ఉన్నాను. అలాంటివి చూసుకుంటే ఇంకా నా టెన్షన్ ఇంకా ఎక్కువైపోద్ది అన్న భయంతో అసలు. అంటే మొత్తం అందులోనే ఫాడ్ అయింది కదా, అవుట్ ఆఫ్ 5 కు అవుట్ ఆఫ్ ద రేట్ అని ఏదేదో ఇస్తుంటారు కదా సినిమా రిలీజ్ అయిన రాత్రి వరకు. నమ్మతావా అవన్నీ? ఆబ్వియస్లీ నమ్మాల్సి వస్తుంది కదండి. అది ముందే ఫోన్లు చేసి మాట్లాడతావు ఏమన్నా ఏమండి బాగున్నారండి కొంచెం రేటింగ్ అండి మనది వస్తుందండి అలా? అంటే నేనేం మాట్లాడలేదండి ప్రస్తుతానికి అయితే. కానీ నేను అనుకుంటున్నది అయితే ఆర్గానిక్ వదిలేస్తావా అట్లనే? అంటే వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు ఒక ఎవరైనా మూవీ చూసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చెప్తే అదే ఐ థింక్
ఇంకా బెటర్ ఉంటది అనుకుంటా. అంటే డిఫరెంట్ మందికి వేరే ఒక్కొక్క మందికి ఒక్కలాగా అనిపిస్తుంది కదా, సో ఒపీనియన్స్ వేరేలాగా ఉంటుంది. సో ఫైసల్ వెట్నే ఎక్కువ రోజులు ఉండయి ఏదైనా మౌత్ టాకే ప్రేక్షకులు మెచ్చితేనే సినిమా అండి. రివ్యూలు రాయటం వల్ల లేకపోతే ఇంకేదో చేయటం వల్ల నాకు తెలిసినంత వరకు సినిమా ఆడుతుందని నేను నమ్మను. చాలా పండుగకు ప్రేక్షకులు కూడా రేటింగ్లు చూడరు. ఎలా టాకీస్లు ఏం సినిమా ఉన్నది, పండుగ మూడ్ ఉంటుంది కదా, మునుంబాటి చూస్తారు అన్ని. అందులో పెట్టుడు మంచిగానే ఉంది ఇప్పుడు, ఎందుకంటే అదే మునుములో మనది కూడా పోతుంది. ముందు టాకీస్ కాడికి వస్తారు, ఇదేముంది చూస్తారు, వరుస పెట్టి అట్లని చూస్తారు. మంచిదే ఆలోచన. అది ఎవరిచ్చింది ఆలోచన? ఇది మా ప్రొడ్యూసర్ గారు అండి. ఈ పండుగ రోజు వచ్చేస్తే మనకు మంచి పండుగ వాతావరణం కలిగిన సినిమా కాబట్టి పండుగ రోజు వచ్చేస్తే ప్రేక్షకులు థియేటర్కి వచ్చి తప్పకుండా చూస్తారు మన సినిమా అని నమ్మి సీతారావులు చేస్తున్నారు. సంతోషం మీతో ముచ్చట్లెక్కనే సినిమా కూడా మంచిగా హీట్ అయ్యి ఈ పండుగకు మన పాటలోనే అంతా వైరస్ వచ్చినట్టు తిరగాలి. తప్పకుండా అండి, అదే ఆశిస్తున్నాం మేము కూడా ఈ సినిమా నుంచి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారు ఈ పండగకి అని చెప్పి, విజయదశమి రోజు మాకు మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. నువ్వు కూడా హిందీలో కోవాలి అన్న లెక్క మంచిగా, నువ్వు కూడా ఇంకా మీ ఊర్లో కూడా సినిమా చేయాలి. ఫస్ట్ ఇంటికి వెళ్దాం అండి, దాని తర్వాత రచ్చ గురించి ఆలోచిద్దాం. అక్కడ బయట గెలిచింది, రచ్చ గెలిచింది పాపం కదా. మనం ఇంటికి అన్నాము, వాళ్ళేమో కర్ణాటకంకి వెళ్ళి చీడ గెలిచింది. బొల్లమ్మ ఉన్నది, మల్లమ్మ లెక్క మంచిగా ఉన్నది. మన ఆయన పేరు మల్లమ్మనే, అందుకే ముద్దుగా అనిపించినాము, అందుకే నేను ఇక ఎక్కువసేపు చూస్తున్నా. మన ఆయనమ్మ చిన్నప్పుడు నీ లెక్కనే ఉండొచ్చు అనిపిస్తుంది. అయితే ఈ పండుగ పెద్దల్ని యాద చేసుకున్నాము, మనం నడిచే కథ యాద్ చేసుకున్నాము, పెద్ద పెద్ద హీరోలు మన గురించి మాట్లాడింది యాద్ చేసుకున్నాము. ఇంకా ఇంకా దో నెంబర్ తీన్ నెంబర్ అన్ని తీయాలి. నువ్వు మంచిగా హీట్ కావాలి, సాతిముత్యంలో దో నెంబర్ కూడా రావాలి కదా. హీట్ అయితే వస్తుంది కదా పార్ట్ టూ. అట్లా ఇంకా ఎక్కువ ఎక్కువ చేయాలని కోరుకుంటున్నా. మీరు ఫ్రెష్ ఎక్కువలకు చెప్తుంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి సినిమా తీసాం, మీరు తప్పకుండా విజయదశమి రోజు వచ్చి మా సినిమా చూస్తారని ఆశిస్తూ సెలవు. బొల్లామా స్వాతిముత్యం పార్ట్ టూ ఆణిముత్యం రావాలంటే మీరు ఫస్ట్ పార్ట్కి సపోర్ట్ చేయాలి. చూడండి, ఫ్యామిలీతో అందరితో కలిపి చూడండి, పండుగకి కరెక్ట్గా ఉంటుంది మీకు. సో సపోర్ట్ చేయండి. ఓకే, ఇది దసరా దావత్ ఎలా పూలతోని పండుగ చేసినాం, మంచిగా వీరో హీరోయిన్ పట్టుకొచ్చినాం, మీతో ముచ్చట పెట్టినాం. ఓకేనా, మంచిగా కారం చూసి తినండి, జర చూసేయండి ఫైలం మరి.